ప్రభుత్వ కార్యాలయంలో లంచగొండితనాన్ని రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓ అధికారి 4000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తాళూరు గ్రామంలో ఏసీబీ వలలో వీఆర్ఓ చిక్కాడు. తాళూరు గ్రామానికి చెందిన సత్యప్రసాద్ తన చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల కోసం పలుమార్లు వీఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి విసిగి చెందాడు. ఈ నేపథ్యంలో తాళూరు వీఆర్ఓ అర్జుబాబు 4000 రూపాయలు బర్త్ సర్టిఫికెట్ల కొరకు బాధితుడిని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సరిగ్గా బాధితుడు 4000 రూపాయలు వీఆర్ఓ అర్జున్ బాబుకు అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. 15/3 ఈ ఆఫీస్లో వాళ్ళ ఇద్దరు అమ్మాయిల బర్త్ సర్టిఫికెట్ల కోసం ఒక అప్లికేషన్ ఇచ్చారండి. సంబంధిత డాక్యుమెంట్లను అనుకోట్ చేసి అలాగే ప్రిస్క్రైబ్డ్ ఫీజర్ పే చేసి చలానాస్తాతో వచ్చారు. వచ్చిన తర్వాత అది విఆర్ఓ ఇక్కడ అర్జుబాబు గారికి అది ఎండర్స్ అయింది ఎంక్వైరీ నిమిత్తం. సో విఆర్ఓ గారు నా దగ్గరికి అప్లికేషన్ వచ్చింది, మీరు అర్జెంటుగా వచ్చి కలవండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు. సార్ మా సర్టిఫికేట్లు ఇప్పించండి, ఎంక్వైరీ చేసంటే దీనికి కొంచెం ఖర్చు అవుతుందండి, ఒక 5000 వరకు మీరు ఇవ్వాలని అన్నారు. ఎందుకు సార్ ఇవ్వాలి అని అంటే లేదండి, మరి మాకు ఇక్కడ ఫార్మాలిటీ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంత ఇచ్చుకోలేని అంటే ఫైనల్గా 4000కి అతను ఒప్పుకోలేదు. 4000 ఈరోజు ఆయన మమ్మల్ని ఆశ్రయించారు, వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు నమోదు చేసి ఈరోజు ఆయన దగ్గర నుంచి 4000 విఆర్ఓ అజిబాబు గారు తీసుకుంటుండగా 800గా పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేస్తాము, దర్యాప్తు చేస్తాము. ఓకే సార్.